అయ్యో, డబ్బులు ఇక్కడే పెట్టాను, ఏమైపోయాయి? అప్పో అప్పో అప్పో, ఏందే కొంపలు మునిగినట్టు అరుస్తున్నావు? నా గదిలో 12,000 ఉండాలి, మీలో ఎవరైనా తీశారా? కనకం, నేనెందుకు తీస్తానే? నీకు తెలియని ఖర్చులు నాకే ఉంటాయి. అంత డబ్బుతో ఎవరికేం అవసరం ఉంటుంది? వెళ్ళి సరిగ్గా వెతుకో. పార్సల్ మేడం, క్యాష్ ఆన్ డెలివరీ. 11,000 అంట. ఇదిగో 11,000. ఒక్క నిమిషం. బయటికి రా. ఎందుకు? దొంగ మోహందానా, బయటికి రా. రా, ఏయ్, చెయ్యి వదులు చీప్గా. ఏంటిది ఆ గ్రహాన్ని బయటికి పిలిచావెందుకే? ఈ గ్రహం ఏం చేసిందో తెలిస్తే నీకు ఆగలేనంత ఆగ్రహం వస్తుంది. నువ్వు కొన్న మేకప్ కిట్కి ఇప్పుడు కట్టిన 11,000 ఎక్కడవే? ఎక్కడి నుంచి వస్తాయి అమ్మ డబ్బులు? నేను తీసుకుంటే తప్ప? నాకప్పటికీ అనుమానం రానే వచ్చింది. ఇది తప్పులే కాదే, దొంగతనాలు కూడా మొదలుపెట్టింది. హేయ్, మొహం పగులుతుంది. మనింట్లో డబ్బులు నేను తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? హేయ్, మాట్లాడుకు. నువ్వు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడినా నాకు భగభగ మండిపోతుంది. ఏమన్నావు? మీ అమ్మ డబ్బులా? నీ కమ్మ ఎక్కడుందే? మన ఇంట్లో డబ్బులా? నీకిల్లెక్కడుందే? ఇది దొంగతనం కాదా? అసలు డబ్బులు తీసుకునే హక్కు నీకెక్కడుందే? కావ్య అత్తవారింటికి వెళ్ళిపోయాక మా ఆయన ఎండనక వానక రాత్రనక పగలనక కష్టపడుతూ రంగులేసి ఆ వచ్చిన డబ్బులిస్తే వాటిల్లోంచి పొదుపుగా వాడి కూడబెట్టిన డబ్బే అది. దుబారా ఖర్చులు పెట్టకుండా దాచుకున్న డబ్బే అది. మా ఆయన చిందించిన చెమటకి గుర్తే అది. ఆ సంపాదించాళ్లే మహా, ఏదో కోట్లు కూడబెట్టినట్టు చెప్తున్నావు. బోడి 12,000 కదా నేను తీసుకుంది, 1,000 మిగిలింది, కావాలంటే పడేస్తా. నిన్ను అసలు నిన్నెలా కదే? ఏంటి ఆవేశం? తప్పు చేశానని ఒప్పుకుంటే ఏంటి? పడేస్తానడం ఏంటి? 4 రోజులు ఆగితే నేను దుగ్గిరాల వారింటి కోడలనవుతా, అప్పుడు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తా. ఇక చాలా. ఆడపిల్లల మీద తండ్రి చేయి చేసుకోకూడదని ఇంతవరకు నేను మౌనంగా ఊరుకున్నా. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. సిగ్గుశరం లేని జన్మ, ఎందుకు బతుకుతున్నావే? ఇవాళ నువ్వు చస్తే రేపటికి 2 రోజులవుతుంది. నీ దినవారాలు అయ్యేదాకా ఏడ్చి ఊరుకుంటాం. మా అమ్మ నన్ను ఎప్పుడూ ఇలా తిట్టలేదు. నన్ను చచ్చిపోమని అనలేదు. మీ కూతురు మీద ప్రేమ తగ్గిపోయింది. కనకం, అదేమో చేసుకుంటుందేమోనే. నువ్వంత ఫీల్ గాక పెద్దమ్మా. మేకప్ కిట్ ఎక్కడ వాపస్ ఇచ్చి డబ్బులు తెమ్మంటుందోనని అది ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు సీటుకి నేను వడ్డీ డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలి? ఆయన ఏం మాట్లాడారో మీకు తెలీదు. ఏం మాట్లాడతాడు? నీ తప్పు లేదని రుజువు చేసుకున్నావు కదా, నీకేవో షరతులు పెట్టి ఎంతకాలం దూరంగా ఉంచాడు. ఇప్పుడు కూడా నిన్నెందుకు దూరంగానే ఉండమంటాడు? తెలీదు, కానీ ఆయన ఇప్పటికీ నన్ను భార్యగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.